నన్ను క్షమించండి అమ్మా, నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. నా వల్ల మీకు సంతోషం అనేది లేకుండా పోయింది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా. నేను ఇక మీకు కనిపించనమ్మా, శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నేను లేనని ఏడవకండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు, నన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నారు. కానీ మీకోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా. ఉద్యోగం సంపాదించి మీకు అండగా ఉండాలనుకున్నా, అందుకే మిమ్మల్ని వదిలి ఉండడం కష్టంగా ఉన్నా. హైదరాబాద్లో హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకుంటున్నా, ఎంతో కష్టపడి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నా. ఎలాగైనా జాబ్ కొట్టాలనే లక్ష్యంతో రాత్రింబవళ్ళు చదువుతున్నా. కానీ ఏం ప్రయోజనం? పరీక్షలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే నా చదువుల కోసం ఎంతో ఖర్చు పెట్టారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందమ్మా. ఈ లేఖ మీకు అందేసరికి నేను ఈ లోకంలో ఉండను, శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతున్నా అమ్మా. నన్ను ఎవరు క్షమించరు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. ఏం చేయనమ్మా, మరో జన్మంటూ ఉంటే మళ్ళీ మీ బిడ్డగా పుట్టి మీ రుణం తీర్చుకుంటా అమ్మా. నన్ను క్షమించండి అమ్మా, నాన్న జాగ్రత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.